M News కి స్వాగతం. నా పేరు రమ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం బావారం గ్రామంలో ఊర చెరువు అక్రమ తవ్వకాలపై న్యాయ విచారణ జరిపించి మట్టి మాఫియాను అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బావారం చెరువులో అక్రమంగా మట్టి తరలించుకుపోతున్న మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు జగ్గంపేట ప్రధాన వీధుల్లో ప్రదర్శన చేసి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ గత 10 రోజుల నుండి బావారం చెరువులో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకుండా మట్టి మాఫియాను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆయన అభివర్ణించారు. ఈ చెరువు అధికార పార్టీ అండదండలతో కొంతమంది సిండికేట్ గా ఏర్పడి సుమారు 9 కోట్లకు మట్టి మాఫియాకు ఈ చెరువును తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. కావున పై అధికారులు స్పందించి తక్షణమే మట్టి మాఫియాను అడ్డుకొని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కొల్లగొట్టిన కోట్లాది రూపాయలు రికవరీ చేసి అక్కడ వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజల ఈ అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సతీష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, సురేష్, డాన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం బావారు కోనేటివారి చెరువులో దాదాపు 15-12 రోజుల నుంచి కోట్లాది రూపాయలు మట్టి తోలుతూ ఉన్నారు. మట్టి తోలే క్రమంలో మేము గట్టిగా గొడవ చేస్తే జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆరయ్య గారు చాలలోకి తోలుకున్నారని ఒక ఆర్డర్ కాపీ కల్పించారు. ఇది సెక్రటరీ మీద గొడవ చేస్తే రెవెన్యూ సెక్రటరీ మీద మా రైతు కూలీ సంఘం సెక్రటరీ ఫోన్ చేసి అడిగితే ఏమయ్యా కోట్లాది రూపాయలు మట్టి ఎందుకు తోలుతున్నారని అడిగితే జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆరయ్య గారు ఒక కాగితం ఇచ్చాడు. అది ఏంటి చాలలోకి తోలుకోడని, అది చాలలోకి తోలటలేదు, జిల్లా మొత్తం తోలుతున్నారు. ఆ మట్టిలో మరి ఏముందో మాకు తెలీదు. ఆ మట్టికి సంబంధించి వాల్యుబుల్ మట్టి, అది ఇటుక తయారయ్యే మట్టి దాదాపు లేదంటే ఆ మట్టి 9 కోట్లు కొన్నారు. ఆ చెరువు మట్టి మాఫియా 9 కోట్లు కొని 5 కోట్ల రూపాయలు మట్టి ఇప్పటి వరకు తోలేరు. తోలితే అధికారులు ఎక్కడా కూడా మైనింగ్ అధికారులతో మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. ఎంఆర్ఓతో మాట్లాడితే నాకు సంబంధం లేదు, మైనింగ్ అధికారులతో మాట్లాడితే మాకు సంబంధం లేదు, పీడబ్ల్యూ అధికారులతో మాట్లాడితే మాకు సంబంధం లేదు. అసలు అధికారులు ఉన్నారా లేరా? అసలు అధికారులు ఉంటే దాని మీద రైతు కూలీ సంఘం మాట్లాడినప్పుడు స్పందించాలా వద్దా? అదే మామూలు ఎవరైనా ఒక ట్రాక్టర్ మట్టో ఒక లారీ మట్టో తోలితే వాళ్ళ మీద ఒక్కో పారకో కేసు కడతారు, ఒక తట్టకో కేసు కడతారు, దాదాపు 15 కేసులు కట్టి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. అంటే ఈ అధికారులు ఈ మట్టి మాఫియా దగ్గర ముందుగానే వాళ్ళ మామూలు అందేయా లక్షలాది రూపాయలు అర్జించారా? ఎందుకు అధికారులు స్పందించట్లేదు? లేదా అధికార పార్టీకి సంబంధించి అధికారులు కాపలా గాయడానికి మట్టి తరలిపోవడానికి ఈ అధికారులు పనిచేస్తున్నారా? అసలు అధికారులు ఎందుకున్నారో ఎవరికి అర్థం కావట్లే. అందుకే ఈరోజు జగ్గంపేటలో మట్టి మాఫియాని అరెస్ట్ చేయాలని చెప్పి నిన్న మేము సెల్లో పెడితే ఇవాళ మైనింగ్ అధికారులు చెరువు చూడడానికి వెళ్తున్నారు. చెరువు చూడడానికి వెళ్ళి వాళ్ళు వెళ్ళి చేసేది ఏంటంటే వాళ్ళ అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే చేయడానికి తప్ప అది 1,000,000 రూపాయలు మట్టి తరలి వెళ్ళిపోయిందని నిజమైన రిపోర్ట్ రాయరు, నిజాయితీకి అధికారులు పనిచేయరు, అధికార పార్టీ తొత్తులుగా ఈ అధికారులంతా పనిచేస్తున్నారని. అందుకే మేము అధికారులందరినీ కూడా జగ్గంపేట ఎంఆర్ఓ గారితో సహా అందరినీ పీడబ్ల్యూ అధికారులందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున మేము కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే నిజంగా ఈ మట్టి మాఫియా ఎక్కడో దిక్కిన అధికారులు ఒక చర్య తీసుకుని ఉంటే, నిజాయితీగా పనిచేస్తుంటే ఇవాళ కోట్లాది రూపాయల మట్టి కోట్లాది వ్యాపారాలు జరిగేవి కాదు. అధికారులకు చిత్తశుద్ధి లేక, అధికారులు సరిగా పనిచేయక, అధికారులు మత్తు మామూలులో నిలిగిపోయి కుంభకర్ణుడికి 6 నెలలు నిద్ర 6 నెలలు మెలికగా ఉంటుంది. కానీ అధికారులకి మొత్తం ఈ డబ్బు మత్తులో పడిపోయి మొత్తం కుంభకర్ణుడి పాత్రలో ఉన్నారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం హెచ్చరిస్తూ ఉంది. దాని మీద నిజాయితీతో కూడినటువంటి ఒక హైకోర్టు మాజీ జడ్జితో ఒక కమిటీ వేసి న్యాయ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు ఇప్పుడున్న అధికారుల మీద మాకు నమ్మకాలు లేవు. ఇవాళ మైనింగ్ అధికారులు బావారే అవుతున్నారు, వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఎంఆర్ఓ గారి మీద మాకు నమ్మకం లేదు, అధికారుల మీద మాకు నమ్మకం లేదు. ఒక హైకోర్టు చీఫ్ జడ్జితో మాజీ జడ్జిగతో కమిటీ వేసి న్యాయ విచారణ జరిపిస్తేనే ఈ మట్టి మాఫియ ఎంతో కంత కంట్రోల్ అవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. నేను రమేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. బావారం చెరువులో
గత 10 రోజుల నుంచి అక్రమంగా మైనింగ్ జరుగుతా ఉంది. ఈ మైనింగ్ పై ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, మైనింగ్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కానీ మైనింగ్ ఏడీ గారు నాతో ఫోన్లో ఏమంటారంటే, అది సర్పంచ్ గారు చూస్తున్నారండి, వైసీపీ సర్పంచ్ గారు చూస్తున్నారు, మేము వెళ్ళి ఏం చేయగలము, ఆయన వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము వెళ్ళి ఏం చేయగలము అని చాలా స్పష్టంగా నాతో చెప్పి ఉన్నారు. అలాగే గ్రామ అధికారి విఆర్ఓ గారు, విఆర్ఓ గారు అంటారు ఒక్కసారి చూద్దాం, రెండోసారి పనిష్మెంట్ చేద్దాం, ఒకసారి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కదా, ఉరితీసే ముందు ఎవరికి అవకాశం ఉంటుంది కదా అనే పరిస్థితి పద్ధతిలో మాకు సమాధానం వస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకటే, ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో, వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, అక్రమంగా మైనింగుల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడతా ఉంది నియోజకవర్గంలో. బావారమే కాదు, పోలవరం కాలువ పేరు చెప్పి ఈరోజు కోట్లాది రూపాయలు తరలించకపోతున్నారు. జిల్లాలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినా, జిల్లాలో ఎక్కడ నూతనంగా ఒక వెంచర్ వేసినా జగ్గంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మట్టి తరలించకపోతా ఉన్నారు ఈరోజు. అలాగే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.